రోజు క్రితం కాకి దాహం అనగనగా ఒక ఊర్లో ఒక కాకి ఉండేది. ఆ కాకి ఒకరోజు ఇంకొక ఊరికి ప్రయాణం పెట్టుకుంది. అయితే ఈ ఊరికి ఆ ఊరు చాలా దూరం కావటం వల్ల అది పొద్దున్నే బయలుదేరి ఎగురుకుంటూ వెళ్ళసాగింది. ఆ రోజు చాలా ఎండగా కూడా ఉంది. అంత ఎండలో దూరం ప్రయాణం చేయటం వల్ల కాకి బాగా దాహం మొదలయ్యింది. కానీ దానికి ఎక్కడా నీటి జాడ కనపడలేదు. ఇంకా కొంచెం దూరం అలాగే ఓపిక చేసుకుని ఎగిరింది. అయినా నీళ్ళు కనపడలేదు. అది అయ్యో అనవసరంగా ఇంత దూరం ప్రయాణం చేస్తున్నానే వెనక్కి వెళ్ళిపోదామా అనుకుంటూ ఉండగా అప్పుడు ఒక పూజాలో కొంత నీళ్లు కనిపించాయి. అమ్మయ్య అనుకుని కిందకి దిగింది. దాహంతో ఉన్న కాకి నీళ్ళు తాగుదామని ఆత్రంగా కూజాలోకి మూతి పెట్టింది. నీళ్ళు చాలా కిందకుండటం వల్ల దానికి నీళ్ళు అందలేదు. అయితే అప్పుడు కాకి చాలా నిరాశ వచ్చింది. ఇంతసేపు కష్టపడ్డా కూడా నీళ్ళు దొరకలేదే. కాకి అంతటితో తన ప్రయత్నం మానకుండా ఆలోచించింది. ఈ కూజాలో నీళ్లు బయటికి ఎలా తీసుకురావాలబ్బా అని దానికి ఒక ఐడియా వచ్చింది. అప్పుడు అది చుట్టూ ఉన్న గులకరాళ్ళు ఒక్కొక్కటే తెచ్చి కూజాలో వేయటం మొదలుపెట్టింది. దాంతో కూజాలో నీళ్లు నెమ్మదిగా పైకి వచ్చాయి. అప్పుడు కాకి హాయిగా నీళ్లు తాగి సేపు తీరి తన ప్రయాణాన్ని మళ్ళీ మొదలుపెట్టింది. సో పిల్లలు, మనం కూడా ఎప్పుడూ మొదలుపెట్టిన పని మధ్యలో ఆపకుండా పూర్తి చేసేలాగా పట్టుదలతో ఉండాలి. కథ కంచికి మనం ఇంటికి.